అవకాశాలు కల్పించలేకపోవడం తదితర కారణాలతో అరబ్ దేశాల్లో ప్రజలు తమ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశారు. లిబియా, ఈజిప్ట్, యెమెన్ వంటి దేశాల ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. మొన్నటికి మొన్న శ్రీలంక దేశంలో నియంతృత్వ పాలనకు విసుగు చెందిన ప్రజలు పాలకుల్ని తరిమి తరిమి కొట్టారు. పోలీస్ వ్యవస్థను ఏకపక్షంగా వాడుకొని తమ కుర్చీయే భద్రం అనుకున్న ప్రతి నియంత అనుభవం ఇదే. ప్రజలను హింసించిన నియంతలు తాము పాడే ప్రజలను హింసించిన నియంతలు తాడే పామే తమనే కరవడానికి రావడం చూసి మతి చెల్లించి ఏమీ చెప్పలేక చేయలేక దుమ్ములో కలిసిపోవడం చరిత్ర చెప్పిన నిజం. ఇవన్నీ వింటుంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యావంతుడు కాదు, కనుక చరిత్ర చదివే అవకాశం లేదు. ఒకరు చెప్తే వినే నైజం కాదు, ఆయనకు సలహా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆలోచన తప్ప సమాలోచన ఆయన నిఘంటువులో లేదు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటల మయం. ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనబడుతుంది. చెప్పిన పని ఎదురు చెప్పకుండా చేసేవారు మాత్రమే ఆ కుటుంబాలకు దగ్గరగా మసలగలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం మాత్రం తనకు అనుకూలం కావాలని కోరుకోవడం వారికి అలవాటు. అందువల్లే బాబాయ్ హత్య వారికి తప్పుగా కనిపించడం లేదు. అడ్డం వచ్చే వారిని తప్పిస్తే నేరం ఎట్లా అవుతుందని వారు భావించడం చాలా సహజం. తమ నీడను చూసి తామే భయపడే నియంతల స్వభావం. అందుకే మన రాష్ట్రంలో ఉద్యోగుల మీద నిఘా, ఉపాధ్యాయుల మీద ప్రతాపం, సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టు పెట్టిన ఉలికిపట్టడం, జనసేన సభలకు వచ్చే జనాన్ని చూస్తే జడుపు, ప్రతి సమస్యకి సిబిసిఐడి పోలీసులను ప్రయోగించడం, అరెస్టులు, కేసులు, దాడులు, దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టడం. చెప్పుకునేది పుల్లడమని, కానీ తాగేది మాత్రం పిరిగితనం పాలు. పక్కన పోలీసు లేకపోతే గడప దాటి కాలు బయట పెట్టలేరు. ప్రజలు తమ హక్కులు అడిగితే వీరి కోపం, ప్రజలకు బాధ్యతల తప్ప హక్కులుండవని వీరి నమ్మకం. బాధ్యత అంటే తాము విసిరిన బిస్కెట్లు ఏరుకుని తిని చెప్పిన గుర్తు మీద ఓటు వేయడం మాత్రమే. ఇసుక అమ్మినా, గనులు కొల్లగొట్టినా, ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం పోసినా, భూములు కబ్జా చేసినా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా, దళితులకు గుండు కొట్టినా, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినా, లాఠీలతో చావబాదినా, తన్నులు తిన్నవాడి మీద కేసులు పెట్టినా భరించాలి తప్ప ఇదేమిటని అడిగితే కోపం వస్తుంది. చిరాకు పడతారు, మరింత రెచ్చిపోతారు, అకృత్యాలను మరింత ఉధృతం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ రాజు చెప్పినట్టు నడుచుకోవాలన్నదే జగన్ అభిమతం. రాజాజ్ఞ కంటే రాజ్యాంగం గొప్పది కాదనే సిద్ధాంతం. ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను చిత్తుగా చిత్త కొట్టడం రాజనీతిగా భావించే నైజం. గత 3.5 ఏళ్లలో ఆంధ్రదేశంలో ఈ నైజాలు, నిజాలన్నీ ప్రజల అనుభవానికి వచ్చాయి. జగన్ రెడ్డి పాలన తీరేమిటో అందరికీ బాగా అర్థమైంది. దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తానులో ఒక ముక్కే 1వ నెంబర్ జీవో. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర తక్షణం ఆపేయడమే దీని లక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలనే పాడుమాటలతో, కలుషితం కాకూడదనే సదుద్దేశంతో ఈ జీవో జారీ చేశారని మనం సమర్థించాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక గత రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చెత్త చెట్టం ఎప్పుడు తీసుకొని రాలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మంచి చట్టం చేయకపోవటం మాట అటుంచి ప్రజాస్వామ్యం నిలున పాత్ర వేయడానికి ఎక్కడో అట్టడుగున ఉన్న బ్రిటిష్ కాలం నాటి 1861 చట్టాన్ని బయటకు తీసింది. ఈ వైసీపీ ప్రభుత్వ తాలూకు వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీల యొక్క ప్రజలకు తెలియజేసి హక్కులను కాలరాశారు. ఇక్కడ సమస్య పాదయాత్రలు, రథయాత్రలు జరపలేకపోవడం కాదు. భిన్న రాజకీయ వాదనలు వినే హక్కులను ప్రజలు వినకుండా వారి హక్కులను కాలరాచివేయటం. బ్రిటిష్ దొరలు, విదేశీ పాలకులు భారతీయులను బానిసలుగా కాళ్ళ కిందే పడి ఉండాలని, జనం ఉద్యమాలు, ఊరేగింపులు అంటూ వీధులకు ఎక్కకుండా ఉండాలని ఇటువంటి చట్టాలు చేసుకున్నారు.
స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఏ వీరుడు కూడా వీటిని లెక్క చేయలేదు. ధిక్కరించి జైలుకు వెళ్ళారు. తెల్ల దొరల దురంతాలకు చరమగీతం పాడారు. అలాంటి దుర్మార్గమైన చట్టాలతో మనల్ని ఎవరు ఆపలేరు. మనం ఇప్పుడు బానిసలం కాదు, రాజ్యాంగ రక్షణ ఉన్న పౌరులు. పౌర హక్కులను హరించి వేసే ఏ దుష్ట ప్రయత్నాన్ని కూడా మనం సహించకూడదు. ఒకటో నెంబర్ జీవోని చెత్తబుట్టలో విసిరేయడానికి మనం ఏం స్వాతంత్ర పోరాటం చేయాలన్న అవసరం లేదు. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి గట్టిగా ఒక కేక పడితే చాలు, చెరసాలలు ఉరికొయ్యల నుంచి రక్షించడానికి మనకి న్యాయస్థానాలు ఉన్నాయి. గత మూడేళ్లలో లెక్కలేని సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడింది న్యాయస్థానాలు మాత్రమే. నియంతల పాలనను దహించి వేసే దృశ్యం 3 నెలల క్రితమే మన రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడింది. సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం తెలియని రాజకీయ నేత కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఆ పోలీసు వారి విన్నపాన్ని అర్థం చేసుకొని గత 17వ తేదీన విశాఖ గదిలో తనకు తాను బందీగా గడిపాడు. ఆ రాత్రి ఆయన హోటల్ గది దాటి వీధిలోకి వచ్చి ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అరాజకీయ విషసర్పాలు ప్రజాగ్రహం అనే మంటల్లో ఆ రోజు మాడి మసయ్యుండయి. పవన్ కళ్యాణ్కి ఉత్తరంలో ఉన్న అభిమానం భగభగమండి నిప్పుకణితో సమానం. ఓర్పుతో నిగ్రహంతో సంయమనంతో ఆ నిప్పుకణికకు నివురు కప్పి దాస్తున్నాడు. ఆయనలో ఆ నిగ్రహం సడిల నాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన నియంతృత్వ పాలనకు శాప విమోచనం జరుగుతుంది. ప్రజల ధన మాన ప్రాణాలకు హానికరంగా తయారైన వైసీపీ పాలన తీరును మార్చడానికి నిజాయితీ, నిబద్ధత మరియు సిద్ధాంతాలతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. అది జనసేనతోనే సాధ్యం. నియంతల పతనపు గాథల సరసన జగన్ రెడ్డికి సముచిత స్థానం కల్పించడం తథ్యం. హం దేఖేంగే హం దేఖేంగే, మీ పతనం మేము చూస్తాం, మనము చూస్తాం, మీ పతనాన్ని మా కళ్ళారా చూస్తాం, వైసీపీ పతనాన్ని మనందరి కళ్ళారా చూస్తాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై హింద్.